సార్ ఫ్రమ్ వైర్ సార్, మీరు అన్నారు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణలో ఒక సాంస్కృతిక దాడి విధ్వంసం జరిగిందన్నారు. మనం ఈ 9 సంవత్సరాల్లో ఒక తెలంగాణ కోణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నాం. తెలంగాణ కోణంలో బలగం లాంటి సినిమాలు, నాటు నాటూరు లాంటి ఆస్కర్ విన్నింగ్ పాటలు వచ్చినాయి మనకు. మనము బతుకమ్మ బోనాలు లాంటి పండుగలకు మనం జీవం పోసినాము. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తారు రాహుల్ గారు? ఇప్పుడు ఆ బలగం సినిమా కానీ లేకపోతే ఆ పాట కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. కొంతమంది పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, అందులో వాళ్ళకి ప్రయోజనం చేకూరింది, దాంట్లో కొంత తెలంగాణ సంస్కృతి గురించి వచ్చింది. ఇక్కడ మనం చర్చిస్తున్నది ప్రభుత్వ నిర్ణయాలు. మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేర్చడానికి ఎవరు ఉండేటట్టు లేరు, ఎట్లా అనేటట్టే ఉండు. బతుకమ్మ అనేది మన నా అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ కాబట్టి వాళ్ళు వచ్చి మనకు నేర్పింది ఏం లేదు. ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి ఆట వస్తువుగా మార్చి ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చినాక వచ్చినా అంతకుముందు ఏమో బంతి పూలు ఇవన్నీ సువాసనలు వెదజల్లే పూలు ఉండే, వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చినాయి. గంతే తడి ఈసారి ప్లాస్టిక్ పూలతో చేసేటోళ్ళు లేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. బతుకమ్మలు బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సార్, సాదిక్ బిగ్ టీవీ సార్, గత ప్రభుత్వంలో అనేక జీవోలు, వేల కొద్ది జీవోలు అన్నీ కూడా అసలు దాచిపెట్టడం జరిగింది. ప్రజా పరిపాలన కూడా జీవోలు దాచిపెడుతున్న పరిస్థితి ఉంది. మీరేమన్నా దాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి? లేదు, నా ఈ మధ్యలో నా దృష్టికి వచ్చింది, మా చీఫ్ సెక్రటరీని వాళ్ళని అడిగినాము, పూర్తి స్థాయిలో ఏ జీవోలైనా మనకేం దాచిపెట్టే అవసరమే లేదు. ఎందుకంటే దాచిపెట్టే అవసరం కానీ మూసిపెట్టే పనులు కానీ మేము చెయ్యం. ఏది చేసినా మీకు అందరికి తెలిసేటట్టుగానే చేస్తాము. తొందరలోనే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం, దాన్ని నిర్వీర్యం చేసిండ్రు. వాటిని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోతానే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెడతాం. హలో సార్, కృష్ణవేణి టీవీ 5. రాబోయే కాలాల్లో కరెంటు ఇంకా తాగునీరు సాగునీరు రెస్ట్రిక్షన్ వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి, నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? ఎప్పుడైనా అవసరాలు పెరిగినా కొద్దీ అందులోనూ పోయినసారి వర్షాలు తక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయింది, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల మనకు ఉండాల్సిన రిజర్వాయర్లలో కూడా నీటిని మెయింటైన్ చేయలేదు, పవర్ జనరేషన్ కోసం వదిలేసి గాలికి వదిలేసిండ్రు. పక్క రాష్ట్రం తరలించకపోతుంటే కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియంత్రించే పని చేయలేదు. ఇవన్నీ అంటే అతలాకుతలం చిన్నా భిన్నం చేసిరు పరిపాలన. వచ్చేవాడికి ఏది ఎక్కడుందో కూడా అర్థం ముందే అర్థమైనట్టు పోతున్నామని, వచ్చేవాడికి ఏది మిగలొద్దు అనే ఒక అరాచకం కనిపించింది. దాన్ని కంప్లీట్గా ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీకు చిన్న సమస్య కూడా రాకుండా, ఎక్కడైనా అనుకోకుండా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకుంటూ మీకు ఒక ఉదాహరణ చెప్తా. విద్యుత్ మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా, విద్యుత్ కోతలు అవుతున్నాయి. కేంద్రాన్ని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్ మెన్లకు చెప్పేసి ఎక్కడైతే విఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్ మెన్ లైన్ ఆఫ్ పని మొదలు పెట్టిండ్రు. అందుకే ఎవడు ఆపితే వాడు కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా వీకురు అని చెప్పిన తర్వాత కొంతమందిని వీక్నాక కొంత. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.